నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. అంబాజీపేట్ నుంచి జితేంద్ర వర్మ రాస్తున్నారు. నిత్య పూజలో రోజు దర్భ ఉంగరం ధరించవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దర్భ అనేదాన్ని కుష అని కూడా పిలుస్తారు. కు అంటే భూమి నుండి, ష నిద్రిస్తూ ఉండేది అంటే భూమి యందు నిద్రిస్తూ ఉండేది. శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించాడు. దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిరికిన సమయంలో ఆ కూర్మ రూపాన్ని ధరించిన సందర్భంలో మందరం అనే పేరు కలిగిన పర్వతాన్ని బాగా ఇలా చిరకడం కారణంగా, పర్వతం చిరికిన కారణంగా శ్రీ మహావిష్ణువు వీపు మీద ఉన్నటువంటి రోమాలన్నీ కూడా కుదుళ్ళు తొలగి అలా ఉండిపోయాయి. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒడ్డుకొచ్చి ఆయన ఒళ్ళిలా విదిల్చుకుంటే ఆ వీపు మీది రోమాలు నేల మీద పడ్డాయి. ఆ పడ్డటువంటి రోమాలే కు భూమి యందు ష శరతే నిద్రిస్తూ ఉంటాయి కాబట్టి మొలకలుగా జన్మిస్తే అవి దర్భలు అయ్యాయి. వాటినే కుశాలు అంటారు, అంటే భూమి మీద నిద్రిస్తూ ఉండేవి అని. నిద్రించడం ఏమిటండి అంటే మొలకలుగా మురిచినవి అని వృక్షానికి సంబంధించిన అర్థంగా చెప్పుకోవాలి. ఇంకేత కుష అంటే దర్భ. ఆ దర్భ శ్రీ మహావిష్ణువు యొక్క రోమంతో సమానం, అంతటి పవిత్రత కలిగింది. నిత్య పూజ చేసేటటువంటి సందర్భంలో దర్భ ఉంగరాన్ని ధరించి తీరొచ్చు. అలాగే మాసికాలు, శ్రాద్ధాలు మొదలైనటువంటివి చేసే సందర్భంలో ఇతరమైనటువంటి ఉంగరాల్ని పెట్టుకోకూడదు, దర్భ ఉంగరాన్ని మాత్రం పెట్టుకుని తీరాలి. అందుకే శ్రాద్ధంలో ప్రత్యేకంగా, అలాగే మాసికంలో ప్రత్యేకంగా ఉంగరం బదులుగా, అంటే దర్భ ఉంగరం పెట్టుకోనటువంటి సందర్భంలో దర్భనే ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసి దాన్ని దర్భ అని చెప్పి పవిత్రము అనే పేరిట ధరింపజేస్తారు. అలా అని చెప్పి దర్భ ఉంగరం పెట్టుకున్నాను కదా అని చెప్పి పవిత్రం అక్కర్లేదా అంటే అప్పుడు కూడా పవిత్రం ఉండాలి. ఇది మాత్రం దర్భ ఉంగరాన్ని నిత్య పూజలో ఉన్నవాడచ్చు, ఆ సందర్భంలో ఉన్నవాడచ్చు, మిగిలినటువంటి కార్యక్రమాల్లో ఈ దర్భ ఉంగరాన్ని సుఖంగా పాటించవచ్చు. కాబట్టి దర్భ ఉంగరం శాశ్వతంగా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. మరి ఉత్తరం చూద్దామండి. పాల్వంచు నుంచి లక్ష్మి రాస్తున్నారు. భగవంతునికి రూపం లేదంటారు, మరి ఈ గుడులు విగ్రహాలు ఎలా వచ్చాయి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి సిద్ధాంతం చెప్పింది అంటే నా లేదు తస్య దైవానికి ప్రతిమ రూపము, ఆయనకి సంబంధించినటువంటి ప్రతిబింబము లాంటిది లేదు అని. మనమేం చేయాలి, ఏదైనా ఒక రూపాన్ని అంటూ ఏర్పాటు చేసుకుంటే తప్ప ఆయనని మనం ధ్యానించలేం. కాబట్టి ముందు సగుణ రూపంగా ఒకరిని ఏర్పాటు చేసుకుంటాం. నిర్గుణము అంటే రూపం లేనటువంటి రూపం. పశు వినాయకుడిని చేయరా అంటాం మామూలుగా, పశువుతో వినాయకుడిని చేస్తారు. ఆయనకి తొండం, అలాగే ఈ చెవులు, బొజ్జ, పొట్టికాళ్ళు, పొట్టి చేతులు ఏ ఉండవు వినాయకుడిని ఉండదు, అది నిర్గుణ రూపం. సగుణ రూపం అంటే మనం చూసేటటువంటి రూపం. ఈ సగుణ రూపాన్ని ఉపాసించని పక్షంలో నిర్గుణ రూపానికి వెళ్ళగలిగిన శక్తి మనకి రాదు. పైన ఉండేటటువంటి అటక మీద వస్తువుల్ని చూడాలి అంటే ఓ నిచ్చెనని ఆధారం చేసుకుని పైకి వెడితే తప్పది సాధ్యపడదు. అంచేత ఈ నిచ్చెన మీదుగా ఎలా అయితే పైకి వెడుతున్నామో అలా
సగుణ రూపంగా ఓ లక్ష్మీదేవినో సరస్వతీదేవినో వినాయకుడినో విష్ణువునో శంకరునో ఆరాధించుకుంటూ వెళ్ళినట్టయితే కొన్నాళ్ళకి నిర్గుణ రూపం అంటే ఏ విధమైన రూపము లేనటువంటి దైవాన్ని ఆరాధించుకోగలుగుతాం. అంచేతే చిదంబరానికి మనం వెళ్ళినట్టయితే స్వామివారు చాలా బాగుంటారు, బ్రహ్మాండంగా ఉంటారు, చెప్పలేనంత సౌందర్యంతో ఉంటారు, సువాసనని వెదజల్లుతూ ఉంటారు, అందరినీ అనుగ్రహిస్తారు, చూడండి స్వామివారి రూపాన్ని అని తీస్తే ఏమి ఉండదో, గోడ కనిపిస్తూ ఉంటుంది. అది నిర్గుణ రూపం, ఇది సగుణ రూపం. అలాగే శివాలయంలోకి వెళ్ళైతే అబ్బాయి అంత అందంగా ఉన్నాడండి శంకరుడు అంటాం, చూస్తే ఒక లింగాకారం కనిపిస్తుంది, అంటే ఏమీ అక్కడ ఉండదు. అంచేత సగుణ రూపం అనేది అంటే ఒక రూపం ఉండే విధానం అనేది రెండవ స్థితి మాత్రమే, మొదటి స్థితి ఆ నిర్గుణ రూపం. సగుణం ద్వారా నిర్గుణానికి వెళ్ళాలి తప్ప ఒక్కసారి నిర్గుణాన్ని చూసి ఆ తర్వాత సగుణాన్ని ఊహించుకుందామంటే సాధ్యపడేది కాదు. ఇందాక అనుకున్నట్టుగా అటక మీద చూసి కిందికి దిగాం, కింది నుంచి వెళ్ళి అటక మీదకి ఎక్కి అప్పుడు తర్వాత దిగగలం. కాబట్టి సగుణ రూపం ఏదైతే మనకుందో దాని ద్వారా నిర్గుణానికి వెళ్ళాలి అని సిద్ధాంతం. మరో ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి వేలూరి రామచంద్ర రాస్తున్నారు. వటువుతో నూతన గృహప్రవేశం చేయవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏకస్మిన్స్తు గృహే కుర్యాత్ ఏకామేవ శుభక్రియాం అనేకం ఎస్తు కురుతే సనాశమధిగచ్చతి. ముహూర్త దర్పణం అనే గ్రంథం మాట తెలియజేస్తుంది. ఏదైనా ఒక ఇంట్లో ఒక సంవత్సరంలో ఒకే శుభకార్యాన్ని చెయ్యి అని. ఏకస్మిన్స్తు గృహే కుర్యాత్ ఏకాం ఏవ శుభక్రియాం, ఒకే శుభకార్యాన్ని చేయాలి. అనేకం ఎస్తు కరితే ఏమవుతుందని, అనేకం ఎస్తు కురితే ఓ ఐదారు గృహం చేసేస్తే శుభకార్యాలు అదే సంవత్సరంలో జనఘోష నరదృష్టి పడుతుంది. అంచేతనే తెలివైన వాళ్ళు, శాస్త్ర సంప్రదాయం తెలిసినవాళ్ళు, ఇతరుల నుంచి ఈ బాధని పోగొట్టుకోవాలి అని అనుకునేవాళ్ళు రెండంతస్తుల భవనాన్ని కానీ కడితే పై అంతస్తులో కొన్ని పనులని ఆపేసి గృహప్రవేశాన్ని చేసేసిన తర్వాత మిగిలిన పనులు చేస్తారు. అందరూ ధర్మరాజు లాంటి దృష్టి ఉన్నవాళ్ళు ఉండరుగా, దుర్యోధనుడు శకుని లాంటి దృష్టి ఉన్నవాళ్ళు ఉంటారుగా. ఓ ఏం కట్టాడరా, ఎంత బాగా కట్టాడరా, రెండంతస్తులు కట్టాడరా, చాలా గొప్పగా కట్టాడరా అని అనుకునే దృష్టి వాడిది పడుతుంది. మయసభ అంత బ్రహ్మాండంగా కట్టినటువంటి కారణంగానే ధర్మరాజు రాజసూయ ఏకసభని చేసినప్పుడు శిశుపాలుని యొక్క ఛేదనం, దాంతోపాటుగా కురుక్షేత్రం వరకు సాగిపోయింది. వటువు అంటే ఉపనయనాన్ని చేసుకున్నవాడు, ఉపనయనం ఒక శుభకార్యం, గృహప్రవేశం అంటే ఇదొక శుభకార్యం. బో రెండు చేశాడా, ఎంత సొమ్ము ఉంది, ఎంతమంది వచ్చారు, ఎంతమందికి భోజనం పెట్టాడు, ఎంత వైభవంగా చేశాడు అని అనుకునే నరఘోష నర దృష్టి పడుతుంది. కాబట్టి వటువుతో గృహప్రవేశాన్ని చేయడం శాస్త్రం చెప్పిన ప్రకారం అయితే సరి కాదు, లౌకికమైనటువంటి విధానం అయితే ఇది. అంత డబ్బు ఖర్చు పెట్టి ఎలా చేశాడు, ఏం చేశాడు, ఇంత ఖర్చు చేశాడంటే ఎంత ఆదాయం వచ్చి ఉండి ఉంటుంది, పైగా అందరూ కూడా ఎన్ని బహుమతులు ఇచ్చారు, ఇలాంటి దృష్టితో చూసేటటువంటి కళ్ళు కొన్ని ఉంటాయి. దానివల్ల మనకి ఇబ్బంది. చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుధా రాస్తున్నారు. కాగల కార్యమును గంధర్వులే తీర్చెదరు, ఈ సామెత ఏ సందర్భంలోనిది, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చిత్రం ఏంటంటే దుర్యోధనుడు పరమ అహంకారి, అహంకారం ఉండొచ్చు కానీ ఇంకోటి చెప్పేది వినేవాడైతే ఇబ్బంది లేకపోతుంది, కానీ వీడు ఎవడ మాట వినడు. బ్రహ్మాండమైన సరస్సు ఉంటే ఆ సరస్సులోకి దిగద్దు అని అక్కడ ఉండేటటువంటి ఆ సరస్సుని కాపలా కాసేటటువంటి వాడు చెప్పాడు. దుర్యోధనుడు అందరితోనూ ఎందుకు వచ్చాడంటే పాండవులు అరణ్యాల్లో ఉన్నారని, ధనధాన్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని, సరైనటువంటి వస్త్రాలు ధరించలేక చాలా ఇబ్బందులకి గురవుతున్నారని, వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకునేందుకు వీలుగా బ్రహ్మాండమైన రాజాన్నారని తెచ్చుకుని అమోఘమైన రాజలాంఛన లాంఛనం కలిగినటువంటి వస్త్రాలను వేసుకుని మంచి మంది మార్బలంతో వీడొచ్చాడు. వచ్చేసి వాళ్ళని ఏడిపించాలనే ఆలోచనతో వచ్చిన దుర్యోధనుడు తన వాళ్ళందరితో కలిసి అక్కడ పెద్ద సరస్సు ఉంటే ఆ సరస్సులోకి దిగబోతే అక్కడ సరస్సుని కాపలా కాసేవాడు ఆపాడయ్యా, ఇది ఫలాని చిత్రరథుడినే గంధర్వుడిది, దీంట్లో దిగితే మీకు ఇబ్బంది కలుగుతుంది అని.
నేను ఎవరిని అనుకుంటున్నావు అని వాడు వాడి గురించి చాలాసేపు పొగడుకుని మొత్తం అందరితో కలిసి దిగాడు. ఆ గంధర్వుడికి వెంటనే వీళ్ళు తెలియజేశారు. ఆయన వచ్చి దుర్యోధనుడిని కట్టగట్టి రథంలో తీసుకుని అలా పట్టుకుపోతూ ఉంటే అందరూ పెద్ద గోలు అని అరిచారు. అతన్ని అంటే దుర్యోధనుడిని విడిపించాలి అంటే ధర్మరాజు మాత్రమే సమర్థుడు, ఇంకెవరి మాట వాడు వినడు, అతని మీద మాత్రమే గౌరవం చెప్తారు అతనికి. ఈ విషయం ధర్మరాజుకి తెలిసిన తర్వాత ధర్మరాజు వచ్చి అడ్డుగా నిలబడి ఆ లోపల ఉన్నటువంటి దుర్యోధనుడిని చూశాడు. యజ్ఞంతో యజ్ఞానికి సంబంధించిన తాళతో కట్టబడ్డ పశువులో లోపల ఉన్నాడు. అలాగే కుండలో పెట్టబడి మూత మూస్తే లోపల బుస బుస కొడుతూ ఉంటుంది. ఎలా అయితే నాగం సర్పం అలా ఉన్నాడు. ఎందుకని, ఎవరి దగ్గర అహంకారాన్ని చూపించారో ఆడంబరాన్ని చూపించారో అందుకోసం వచ్చిన దుర్యోధనుడికి ఆ ధర్మరాజు చేతిలోనే పరాభవం ఇక్కడ. అంచేత గంధర్వులు కాగల కార్యాన్ని తీర్చారు. మేము ఏ గర్వ పరాభవాన్ని చేయాలని అనుకున్నామో, గర్వభంగాన్ని చేయాలనుకున్నామో, వాడికి బుద్ధి చెప్పాలని అనుకున్నామో, ఆ పనిని గంధర్వులే తీర్చారు అని అర్థమైంది కదా. ఒక్క గంధర్వుడి ధాటికి తట్టుకోలేనటువంటి దుర్యోధనుడు, మేము ఐదుగురం బ్రహ్మాండమైన యుద్ధానికి వస్తే శ్రీకృష్ణుడు మాకు అండగా ఉంటే వీడేం చేయగలడు అనే అంతరత్వం దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. బాగా ఆలోచించుకోవాలి. అంచేతనే కాగల కార్యం గంధర్వులే తీర్చారు అంటే ఇది అర్థం. మరి ఉత్తరం చూద్దామండి. నంద్యాల నుంచి పద్మ రాస్తున్నారు. రాహుకాలంలో పూజలు చేయవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి రాహుకాలం అనేది నెల్లూరు దగ్గర నుండి మనకి ప్రారంభమవుతుంది. గ్రహం యొక్క వీక్షణం ఒక ప్రాంతానికి మాత్రమే ఉంటూ ఉంటుంది, అంటే రాహుగ్రహ వీక్షణం. అంచేత మనందరం ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళం, ఈ రాహుకాలం పాటించాల్సిన అవసరం మాత్రం ఉండదు. అక్కడి నుంచి వాళ్ళు పాటించేటటువంటి విధానం ఉంది కాబట్టి మనకి రెండు విధాలు ఉంటాయి, రేఖాంశాలు అక్షాంశాలు అని. దాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ నెల్లూరు ప్రాంతం నుంచి ఉండేవాళ్ళు రాహుకాలాన్ని పాటించవలసిన అవసరం ఉంది. తప్ప అబ్బో ఈవేళ ఆదివారం కాబట్టి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏం చేయకూడదు అంటే, మనం చేయకూడదు అనే నియమం మనకు ఉండదు, వాళ్ళకి చేయాలనే నియమం ఉంటూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయ అనుగుణంగా అంటే నెల్లూరు నుంచి వచ్చిన పిల్లల్ని మనం ఇక్కడ చేసుకుంటే ఆ అమ్మాయి రాహుకాలంలో చేయదు కాబట్టి ఆ రాహుకాలంలో చేయని పని ఇక్కడ అలవాటైపోయి వీళ్ళు కూడా రాహుకాలాన్ని పాటిస్తున్నారు. తప్ప మనం రాహుకాలాన్ని పాటించాల్సిన అవసరం లేదు. మరి ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుంచి శర్మ రాస్తున్నారు. సూర్యపుత్రులలో యమధర్మరాజు, శనీశ్వరుడు, వీరిలో ఎవరు అగ్రజులు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రవిపుత్రం యమాగ్రజం నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ప్రార్థనలోనే ఉంది. నీల అంజన సమ ఆభాసం. నీల అంటే నీలి రంగు, ఆకాశపు రంగు. అంజన అంటే చక్కని నల్లని కాటుక రంగు. శని ఎలా ఉంటాడంటే నల్లగా ఉంటాడండి అంటారు, నలుపుగా ఉండడు. నీలిరంగు నలుపు రంగు కలిపిన రంగుతో ఉంటాడు. నీల అంజన సమ ఆభాసం. నీలిరంగు నలుపు రంగు కలిసిన సమంగా కలిసినటువంటి విధంగా ఆభాసం బాగా ప్రకాశిస్తూ ఉంటాడు. రవిపుత్రం సూర్యుని యొక్క పుత్రుడు. యమ అగ్రజం యమునికి అన్న. ఛాయా మార్తాండ సంభూతం, ఛాయాదేవికి మార్తాండుడికి కలిగినటువంటి వాడు సంభూతం. తం నమామి శనై చరం. శనై అంటే నిదానంగా, చరం అడుగులు వేసేవాడు. నిదానంగా అడుగులు వేస్తూ వస్తుంటాడు ఆయన. అంటే ఏమిటి, ఆ శని మనని పట్టుకున్నాడనేటటువంటి విషయాన్ని ముందు గ్రహించలేము. పూర్తిగా గోతిలో పడ్డాక జీవితంలో అబ్బా ఏం జరిగిందని చూసుకుంటే పైన శని నవ్వుతూ కనిపించి అర్థమైందిరా అని అడుగుతాడు. అంటే గోతిలో పడ్డాక మాత్రమే తాను పట్టుకున్నానని తెలియచేసేటటువంటి వాడెవరో ఆయన శని. అంటేనే శనికి నూనె కాలుట్టు కదండి అంటుంటారు. కాలికి నూనె అయినటువంటి వాడు ఎక్కడ జారి పడతామో అని ఇలా జాగ్రత్తగా అడుగులేసుకుంటూ వస్తాడో అలా
ఈ శని కూడా మన జీవితంలోనికి నిదానంగా ప్రవేశిస్తూ వస్తాడు. కాబట్టి శనిని నూనె కాళ్ళవాడు అంటారు తప్ప నిజానికి శని కాళ్ళు నూనె రాయబడి ఉండవు, ఆయన నూనె కాళ్ళవాడు కాదు. కాబట్టి యమునికి అగ్రజహ, అగ్ర అంటే యమునికి అగ్ర ముందు జా పుట్టినవాడు, అగ్రజుడు అంటే ఆ యముని కంటే ముందు పుట్టినవాడు ఆయన. కాబట్టి ఆయన అన్నయ్య తప్ప తమ్ముడు కాదు. గురుగారు, ఇప్పుడు మనం చూస్తే హనుమంతుడి పాదాల మధ్యలో శనేశ్వరుడు ఉంటాడని, అయితే హనుమంతుని పాదాలు ముట్టరావద్దని, అయితే కేవలం హనుమంతుడి ముఖం మాత్రమే చూసి నమస్కరించాలని, పాదాలు తాకద్దు అంటారు, నిజమేనంటారా? ఇది ఆంజనేయుడికి కూడా తెలియని అబద్ధం. మన వాళ్ళు పుట్టించడంలో ఏం గొప్పగా పుట్టిస్తారో తెలియదు. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల, మొత్తం పరిణామాలయ్యగా రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్ప. ఇవి కదా ద్వాదశే ఏతాని నామాని. ఈ ఎక్కడైనా ఏదైనా అనుమానం వస్తే ఆంజనేయుడికి సంబంధించిన స్తోత్రం కానీ, శ్లోకం కానీ, అష్టోత్తర శతనామాలు కానీ, సహస్రనామాలు కానీ, వాటిలో చూసి ఏదైనా ఉంటే దాన్ని నమ్మాలి, అంతే కదా. ఆంజనేయుడి స్తోత్రాల్లో, శ్లోకాల్లో, ఆయనకున్న అష్టోత్తర శతనామాల్లో, సహస్రనామాల్లో ఎక్కడా కూడా అయ్యా నా పాదాలు రెంటి మధ్య శని ఉంటాడు జాగ్రత్త ఏమో చూస్తారు, జాగ్రత్త అది ఇది అని ఎక్కడైనా చెప్పబడ్డది ఉందా? ఎవడో ఒకడో దుర్ముహూర్త కాలంలో పుట్టిస్తాడు ఇట్టాడిది, అక్కడి నుంచి ప్రతివాడు ఆంజనేయుని మొహాన్నే చూడడం, పాదాల మధ్యలో చూడకూడదన్నాడు కాబట్టి ఎక్కడోసారి బుడుంగమని చూడాలనే ఆలోచన వచ్చేస్తుంది. ఏదైతే వద్దంటామో చేయాలని ఊహ కలుగుతుంది, మానవ లక్షణం అది. గబుక్కుని చూసి అయ్యో ఇవాళ నేను శనీశ్వరుని చూశాను ఏమైపోతుందో నాకు అని, ఈ పూజ చేసిన దాని కంటే కూడా పొరపాటు నా పాదాల మధ్యలో చూశానే భయం ఎక్కువయ్యి, చేయలేదేమో పూజ అయిందో లేదో ఏమిటో అని ఆందోళన. ముఖ్యంగా స్త్రీలకు మరీ ఆందోళన. చెప్పొచ్చేది ఒకటే, ఎక్కడా ఆంజనేయుని మధ్య పాదాలలో ఆ పాదాల మధ్య శని ఉండనే ఉండడు, ఉండడు, ఉండడు. ఎక్కడైనా శని దోషం కలిగితే ఆ శని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందిని తొలగించడానికి ఆంజనేయుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. కాబట్టి ఆంజనేయుని పాదం కింద కనిపించని విధంగా అణచబడి కనిపిస్తాడు శని. ఇది నిజం. నా ఉదాహరణే నేను చెప్పుకుంటాను. నేను ఉద్యోగం చేసేటటువంటి రోజుల్లో ఓ సందర్భంలో చాలా భయం కలిగింది ఆరోగ్యానికి సంబంధించి ఏం జరిగిపోతుందో అని. అప్పుడు శనిలో శని ప్రవేశిస్తున్నాడు, ఏమవుతుంది? అటువంటి సందర్భంలో సుందరకాండది సంపూర్ణంగా చదివితే ఏ విధమైన అనారోగ్యము నాకు కలగకుండా సుఖంగా నేను బయటపడగలిగాను, చక్కగా పదవీ విశ్రాంతిని తీసుకోగలిగాను. చాలా ఆనందం అనిపించింది. అప్పుడు వెంటనే మళ్ళీ నాకు అనుమానం వచ్చింది, సిద్ధాంతం తప్ప ఇది తప్ప అని. ఇంచేత ఖచ్చితంగా శనిలో శని అయినప్పుడు బాధపడవలసిన నేను ఎందుకని బాధపడకుండా యువతనికి రాగలిగాను అని. మొత్తం పదవి విరమణ అనకూడదు, పదవి విశ్రాంతి అంటే రిటైర్మెంట్. రిటైర్ అయిపోయిన తర్వాత 3 నెలల తర్వాత కామెర్లు వచ్చి అప్పుడు బాధపడ్డాను. అంటే ఏమిటన్నమాట, శని ఎక్కడైనా మనకి బాగా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆంజనేయుని పాదాలని కానీ పట్టుకుంటే శని ఏమాత్రము మనకి ఏ అపకారాన్ని చేయకుండా ఉండేలా ఆంజనేయుని పాదం కింద తొక్కబడి అసలు కంటి దృష్టిని కూడా మన మీద ప్రసరింప చేయకుండా రక్షిస్తాడని దాని అర్థం తప్ప పాదాల మధ్యలో శని ఉంటాడు కాబట్టి ఎక్కడ చూస్తే పట్టుకుంటాడో అనుకోకూడదు. నిజానికి శనిని దర్శించి నమస్కరించి అభిషేకాన్ని చేసి దూరంగా ఉండి ఆయనకి ప్రదక్షిణాన్ని కానీ చేస్తారని చెప్పి ఆ మీద మొత్తం నవగ్రహ మండపంలో ఉన్న శనికి ప్రదక్షిణాన్ని చేస్తే ఆయన దృష్టి పడితే అనుగ్రహ దృష్టి పడుతుంది కాబట్టి పూజ చేశాం కాబట్టి అనుకూలిస్తాడు తప్ప శని కళలో కళ్ళు పెడితే ఎక్కడ పట్టేసుకుంటాడో అని అనుకోవడం తప్పు. ఇలా ఆలోచించాలి. చేత ఆంజనేయుని పాదాల మధ్య శని ఉండడు, ఆంజనేయుని పాదం కింద శని తొక్కబడతాడు. మనం ప్రార్థించినట్టయితే శని మనకి ఇబ్బందిని కలిగించకుండా ఉంటాడు. కాబట్టి శని కలిగేటటువంటి సందర్భంలో, శనిపీడ జరగబోతుందన్న సందర్భంలో ఆంజనేయ ఆరాధన మనకి ఉత్తమ ఫలితాలను ఇస్తుందని అలా అర్థం చేసుకోవాలి. పొరపాటుని ఇలా లోకం ఆలోచిస్తూ ఉంటాం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.
వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 596. మా ఈమెయిల్ ఐడి bhakthihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.